శివుని త్రిశూలం శివుని యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం డొట్ శివుడు మరియు శక్తి దేవి మాత్రమే త్రిశూలాన్ని పట్టుకోగలరు ఇతరులు త్రిశులాన్ని తాకలేరు ఎందుకంటే త్రిశూల యొక్క అపారమైన శక్తిని భరించే శక్తి ఎవరికీ లేదు శివుని త్రిశూలం మూడు స్పైక్లు రాజస తమస్సు మరియు సత్వ అనే మూడు గుణాలను తొలగిస్తుంది రుద్రాష్టకం త్రయశూల నిర్మూలనం శూల పానీ దీని ప్రస్తావన ఉంది త్రిశూలలోని మూడు స్పైక్లు శివుని మూడు కళ్లను సూచిస్తాయి మరియు శివుడు త్రికాల దర్శి గత వర్తమానం మరియు భవిష్యత్తును తెలిసినవాడు అని సూచిస్తాయి త్రిశూలం ఒక్కసారి శివుని చేతి నుండి విడిపిస్తే త్రిశూలం ద్వారా కార్యం నెరవేరే వరకు అది తిరిగి పొందలేము డొట్ శివుడు తన త్రిశూలంతో జలంధరుడు శంఖచుడా అనే అసురులను సంహరించాడు డొట్ శివుని త్రిశూలం బ్రహ్మదేవుని అహంకారం నుండి ఉపశమింపజేయడానికి మాత్రమే అతని ఒక తలను నరికివేస్తుంది అదే సూర్యదేవుడు మరియు గణేశుడి విషయంలో కూడా తరువాత శివుడు గణేష్ మరియు సూర్య భగవానుడికి జీవితాన్ని ఇచ్చాడు డొట్ త్రిశూలం యొక్క మూడు స్పైక్లను త్రిదేవ్ విష్ణువు బ్రహ్మ మరియు శివుడు యొక్క అపారమైన శక్తులతో పోల్చవచ్చు అవి స్వర్గం భూమి మరియు పాతాళం భూమికింద అనే మూడు ప్రపంచాలు విశ్వంలో శాంతి మరియు దైవత్వాన్ని పునరుద్ధరించడానికి శివుడు ఎల్లప్పుడూ తన ప్రాణాంతకమైన ఆయుధం త్రిశూల్ని ఉపయోగిస్తాడు